हाय एवरीवन, सुरेश टेक्स चैनल के स्वागतम से स्वागतम। मेरे कनक चैनल इप्पटि वरकु सब्सक्राइब चेसुकोकपोयिनट्लयिते वेंटने मा चैनल नि सब्सक्राइब चेसुकोंडि। इंतकु मुंदु ट्यूटोरियल लो मनं गिट अंटे एंटि, गिट नि एवरु यूज चेयालि, एंदुकु यूज चेयालि अनेदि चूसां। अंड ई ट्यूटोरियल लो गिट अंटे एक्चुअल गा एंटि, असलु गिट अने पदानिकि अर्थं एंटि अनेदि तेलुसुकुंदां। लिनस टॉरवाल्ड गिट యొక్క సృష్టికర్త, లినస్ టార్వాల్డ్స్ చాలా మంచి డెవలపర్. ఫ్రెండ్స్, మీకు లినక్స్ కెర్నల్ గురించి తెలుసు కదా? లినక్స్ కెర్నల్ ని డెవలప్ చేసింది మన లినస్ టార్వాల్డ్స్. 2002 లో లినస్ టార్వాల్డ్స్ అండ్ వాళ్ళ యొక్క టీమ్ లినక్స్ కెర్నల్ ని డెవలప్ చేద్దాం అని అనుకున్నారు. అందుకోసం లినక్స్ కెర్నల్ ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తరువాత ఏం జరిగింది అంటే, సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కాంప్లెక్స్ కాబట్టి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేయడానికి ఏదో ఒక టూల్ కావాలి. సో అప్పుడులో గిట్ అనేటువంటి టూల్ అనేది లేదు. సో లేదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి టూల్స్ లో ఉన్నటువంటి టూల్ బిట్ కీపర్. బిట్ కీపర్ అనేటువంటి ఒక టూల్ మన యొక్క ప్రాజెక్ట్ ని మేనేజ్ చేస్తుందన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బిట్ కీపర్ అనేటువంటి టూల్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క లినక్స్ కెర్నల్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల 2005 లో బిట్ కీపర్ పెయిడ్ వెర్షన్ అయిపోయింది. అంటే ఏంటంటే, ఇంతకుముందు బిట్ కీపర్ అనేది ఫ్రీగా అవైలబుల్లో ఉండేది, కానీ 2005లో వాళ్ళకి కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. సో వాళ్ళకి కొన్ని కాపీరైట్ ఇష్యూస్ రావడం వల్ల ఫ్రీ వెర్షన్ కాస్త వాళ్ళు పెయిడ్ వెర్షన్ చేసేసారు. పెయిడ్ వెర్షన్ చేయడం వల్ల లినక్స్ టార్వాల్డ్ అండ్ టీమ్ లినక్స్ కెర్నల్ని డెవలప్ చేస్తున్నారు కదా, వాళ్ళు మరి బిట్ కీపర్ని యూజ్ చేయడానికి అవ్వలేదు. సో బిట్ కీపర్ లాంటి వేరే ఏమైనా టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి కావాలా అని సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ టూల్ కూడా దొరకలేదు. సో అప్పుడు లినస్ టార్వాల్డ్ ఏమనుకున్నాడు అంటే, నేనే ఒక టూల్ని డెవలప్ చేస్తాను అని అనుకున్నాడు. సో అందుకోసం 2005లో ప్రాజెక్ట్ని మొదలుపెట్టాడు. గిట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని 2005 ఏప్రిల్ 6న మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన కొద్ది రోజులకే అంటే జూన్ 16, 2005న వాళ్ళు డెవలప్ చేసినటువంటి గిట్ అనేటువంటి టూల్ని యూజ్ చేసి లినక్స్ కెర్నల్ని మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. అది ఒక పెద్ద సక్సెస్. అదేవిధంగా అదే సంవత్సరం డిసెంబర్ 21న గిట్ ఫస్ట్ రిలీజ్ అనేది జరిగింది. లినస్ టార్వాల్డ్ తన ప్రాజెక్ట్స్ అన్నిటికీ చాలా చెత్త పేర్లు పెడుతుంటాడు. అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ గిట్ అనే ప్రాజెక్ట్కి గిట్ అనే పేరు పెట్టాడు. గిట్ అంటే ఏంటంటే అన్ప్లెజెంట్ పర్సన్. బ్రిటిష్ ఇంగ్లీష్లో గిట్ అంటే అన్ప్లెజెంట్ పర్సన్, అంటే ఒక చెత్త మనిషి. కానీ నిజానికి గిట్ ప్రొవైడ్ చేసేటువంటి ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. అందులో మొదటి ఫీచర్ వచ్చేసి గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సోర్స్ కంట్రోల్ సిస్టమ్. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ సోర్స్ కంట్రోల్ సిస్టమ్ అవడం వల్ల దీనికి చాలా పాపులారిటీ పెరిగిపోయింది. అదేవిధంగా గిట్ అనేది ఓపెన్ సోర్స్, అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గిట్కి చాలా ఎక్కువ మంది కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు, అంటే గిట్ని యూజ్ చేసేటువంటి మెంబర్స్ చాలా ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తే వేగంగా క్లియర్ అవుతాయి. సో ఇప్పటి వరకు గిట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, బోర్ కొట్టిందేమో, ఎందుకంటే చాలా ఎక్కువ థియరీ చెప్పాను కదా. సో నెక్స్ట్ ట్యూటోరియల్ నుండి మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.